ఆయన ఏమ ఇప్పుడు ఆవిడ శర్మిల గారు ఇచ్చింది ఏంటంటే ఈయన పేదరుపులు ఏడుస్తున్నాడు 2016లో ఈడీ అటాచ్ చేసినందువల్ల ఏది సరస్వతి పవర్స్ని షేర్లు బదిలీ చేయకూడదని జగన్మోహన్ రెడ్డి వాదిస్తున్నారు చేస్తే బెయిల్ రద్దయిపోతుందని భేద ఏడుపులు ఏడుస్తున్నారు ఆ వాడిని పదాలేనండి నేనేం పెట్టలేదండి వాళ్ళ అన్నని ఆమె అంద ఏడుపులు ఏడుస్తున్నాడని అలాంటప్పుడు 2019లో షర్మిలకు 100% వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ ఎంఓయూపై ఎలా సంతకం చేశారు 2021లో క్లాసిక్ సండూర్లో ఉన్న కంపెనీ షేర్లను 42 కోట్ల కొనుగోలు చేసేందుకు తల్లి విజయమ్మ గారికి ఎలా అనుమతి ఇచ్చారు అప్పుడు మీ బెయిల్ సంగతి గుర్తు రాలేదా అంటే ఎలా దొరికిపోయాడు చూడండి అంటే ఈయనకే తెలివి ఉంది రాజశేఖర రెడ్డి గారి సంతానమే కదా ఈయనకే తెలివి ఉంది ఆమెకు తెలివి లేదనుకుంటున్నాడేమో ఆమె బయట పెట్టింది ఇప్పుడు అప్పుడు తెలియదా ఆయన సంతకాలు పెట్టినప్పుడు బెయిల్ సంగతి అని అంటే జనానికి తెలియదు జనానికి చెబితే ఎమోషన్ బ్లాక్మెయిల్ చేస్తే అయ్యో జగన్మో జగన్ అన్నని చంద్రబాబుతో కలిసో లేకపోతే బీజేపీలతో కలిసో షర్మిల కూడా చీట్ చేస్తుంది అనుకోవాలని ఇది అసలు విషయం ఇది బెయిల్ మీద బయట ఉన్న వాళ్ళు దీనికన్నా ఇంకేం మాట్లాడతారన్నా వాళ్ళ నుంచి దీనికన్నా ఎక్కువ మనమే ఆశించలేము బెయిల్ మీద బయట ఉన్న వాళ్ళు చెల్లి మీద అభిమానం లేని వాళ్ళు ఇప్పుడు షర్మిల మాట్లాడుతూ తార్ అన్నారు అదే మీరు కోట్ చేశారు అంటే అన్న అనే పదం కూడా పిలిపించుకోలేని పరిస్థితిలో ఉన్నావు జగన్ రేపటి అన్న నువ్వు ఇంతమంది 5 కోట్ల మంది ఆంధ్రుల దగ్గర ఏదో పిలిపించుకుని అన్న జగన్ అన్న అని ఇప్పుడు నువ్వు పిలిపించు సొంత ఇంట్లో చెల్లి దగ్గర షర్మిల దగ్గర పిలిపించుకోలేకపోతున్నావు అంటే అంటే ఇంటి గెలిచి రచ్చ గెలిచాల జగన్ రెడ్డి అవును ఇంటి గెలిచి రచ్చ గెలిచాల కాబట్టి ఇంట్లోనే నీకు హోదా కోల్పోయావు అన్న అనే పదానికి హోదా కోల్పోయావు ఇంట్లో అన్న అనే హోదాని కోల్పోయినప్పుడు ఇక బయట నువ్వు ఎంతమందిని చెల్లెమ్మలన్నా అది అన్న అనే హోదా రాదు రాదు అదే చెప్తున్నా అందుకని ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నారు అన్న పేటిఎం బ్యాచ్ అన్నారు ఇప్పుడే నాకు ఒక వీడియో వచ్చింది పేటిఎం బ్యాచ్ అన్న కాదన్నది పేటిఎంతో పాటు ఏటీఎం కూడా అనండి పేటిఎం అంటే పేమెంట్ బ్యాచ్ తో పాటు ఎనీ టైమ్ జగన్మోహన్ రెడ్డి మీద ఎవరిని మాట్లాడితే వచ్చేస్తారు ఇప్పుడే ఆయన పేరుని నాని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఊరికని ఆశీర్వా ఇచ్చారండి నీకేంద్రయ్యా నొప్పి నువ్వు పోయి జగన్మోహన్ రెడ్డి నీ చెల్లికి తప్పు చేశావు సరిగ్గా చెప్పాను ఆయన బుద్ధి మాట చెప్పకుండా నువ్వు వేరే వాళ్ళ గురించి నీకెందుకు అయ్యా వాళ్ళు ఏం రాయించారు చూపించారంట ఈయన చూపించారంట పేరు నానికి పోనీ కాదు ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి మనమే మాట్లాడుకుందాం పోయిన పేరు నాని జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా కూడా ఖజ్జూర నాయుడు గారు సంపాదించిన సంపాదనలో చంద్రబాబు నాయుడు ఎవరికి పంచకుండా ఒక్కడే దిగమింగితే ఓకే వాళ్ళు ఎవరన్నా రోడ్డు ఎక్కితే అది కూడా వాళ్ళు ఎవరన్నా పంచాయతీ పెడితే ఇష్యూనే అసలు అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఆ కుటుంబంలో ఎవరన్నా చివరికి వాళ్ళ తమ్ముడు కొడుకు మ్యారేజ్ కూడా మన దగ్గర నుండి చేసినాడుగా ఆయనే నా రోహిత్ హీరో రోహిత్ది సొంత కొడుకులాగా మా పక్క ఊరే నారావరపల్లి నుంచి దాదాపు మాకు 22 కిలోమీటర్లు ఆ ఊర్లో ఎవరు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఊర్లో కానీ ఇంట్లో కానీ తిట్టిన సందర్భాలు లేవు ఏదో పులిని చూసి అక్క వాతలు పెట్టుకున్నట్టు లేకపోతే ఏదో పైకి చూసి ఉమ్మేసినట్టు మాట్లాడుతూ ఉంటారు కొన్ని అంతే అదే అదే ఈ పేటిఎంలు ఏటీఎంలు ఇట్లా మాట్లాడుకుందానికి సరిపోతారు అంతే ఇంక వీళ్ళు అదే కుర్చీ ఎక్కే అవకాశం లేదు వీళ్ళకి ఎమ్మెల్యే కుర్చీ కానీ ఇంకేదైనా ప్రజాప్రతినిధిగా ఇట్లా మాట్లాడుతూ ఉండిపోలే కానీ మీ ద్వారా అందుకని చెప్తున్నా ఏటీఎం కి పేటిఎంకి మీరు పోయి ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పండి ఇంకా ఆయన ఉన్నారు కదా ఆయన ఆస్థాన అడ్వకేట్ బంగారు అంటాడు రాగ్ అంటాడు నందికి పందికి తేడా ఎవరు ఆయన ఉన్నాడన్న ఆయన ఆవునెయ్యికి పంది కొవ్వుకి తేడా తెలియకుండా మాట్లాడతాడు ఆయన కాబట్టి అలాంటి వాళ్ళు మీరు పోయి ఇప్పుడు చెప్పండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా లేదు చట్టంలో ఉంది మహిళలకి హక్కు ఉంది ఇప్పుడు మనం పోతే భవిష్యత్తులో చెప్పాలి పోయి మీరు చెప్తే మంచిది కదా ఇప్పుడు పబ్లిక్ మీద వచ్చి మీరు ఏదో మార్కులు ఇంకా మార్కులు మీరు ఎన్ని నేర్చుకున్నా జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడాలనుకునేది ఇంకా మర్చిపోండి మీరు ఎందుకంటే మీకు ఆనందం లేదు ఇంకా భవిష్యత్తులో మీకు కానీ మీ పార్టీకి కానీ ఆనందపడే రోజులు కానీ ఆనందపడే క్షణాలు కానీ లేవు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఇచ్చే అవకాశం లేదు ఇంకన్నా కొన్ని మంచి పనులు చేయండి అయ్యా 5 ఏళ్ళు చేయలేదు ఇప్పుడన్నా సొంత ఇంట్లో ఇటు అన్యాయం జరుగుతుంటే ఇది మంచిది కాదు బాబు పనిచేయండి మీరు మీరు పని చేయండి మంచి పనులు అంటే ఎలా ఉంటాయి ఏంటి అని పుస్తకం పంపించండి వాళ్ళకి తెలియదు వాళ్ళ డిక్షనరీలో అది ఉండదు మీ డిక్షనరీలో ఉంటే అలాగ పంపించండి రైట్ ఒక్క నిమిషం పద్మగారు ఫైనల్గా అంటే లాస్ట్ దీంట్లో